మన సమాజంలో ఉంటున్నటువంటి ముస్లిమేతరులకు ఒక ముస్లింగా మనం అస్సలాము వాలేకు అని చెప్పవచ్చా దీనికి ఇస్లాం ఏమని సమాధానమిస్తుంది సూర్య నిసా సూర్య నంబర్ నాలుగు ఆయత్ నంబర్ ఎనభై ఆరుని కాస్త మనం పరిశీలించినట్లయితే ఎవరైనా మీకు సలాం చేసినప్పుడు మీరు అంతకంటే ఉత్తమమైన రీతిలో జవాబు ఇవ్వండి లేదా కనీసం అదే విధంగానైనా చెప్పండి ఈ యొక్క హురాన్ ఆయత్ యొక్క తఫ్సీర్లోని ఇబ్నే అబ్బాస్ రది అల్లాహన్వారు ఏం చెప్పారు అంటే ఇక్కడ అల్లా సుబ తల ఎవరైనా మీకు సలాం చేస్తే మీరు అంతకంటే ఉత్తమమైన రీతిలో లేదా అదే విధంగానైనా సలాంకి తిరిగి జవాబు చెప్పండి అని ఉంది తప్ప ఇక్కడ ఒక ముస్లిం ముస్లిం కానీ చెప్పలేదు కాబట్టి ముస్లిమేతరులు గనక మీకు అస్సలాము అం అని ఒక హిందూ చెప్పినట్లయితే వాలేకుం సలాం అని మీరు సమాధానం చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు అని ఇబ్నే అబ్బాస్ రద్దీ వారి యొక్క తఫ్సీల్లో మనం చూడవచ్చు కాబట్టి మన సొసైటీలో ఉంటున్నటువంటి హిందూ సోదరులు క్రైస్తవులు ఎవరైతే అస్సలం అం భాయ్ అని మీతో అన్నప్పుడు సలాం అని మీరు చెప్పాలి ఖురాన్ ఆయత్ వెలుగులో ఎలాంటి సందేహం లేదు సహీ బు రెండు వందల యాభై నాలుగు ప్రకారంగా మహాప్రవక్త ముహమ్మద్ సలీల్లాహు అలీ ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు ఒక గ్రూప్ కనిపించినట్లయితే ఒక సమూహం కల్పించి ఆ సమూహం మిక్స్డ్ గ్యాదరింగ్ అయినట్లయితే వారిని సంబోధిస్తూ అస్సలం అని ప్రవక్త ముహమ్మద్ వారు ముసారు అందులో ముస్లింలు ఉండేవారు ముస్లిం

ధర్మం విషయంలో ఎవరైతే మీపై కయ్యానికి కాలు దువ్వకుండా మిమ్మల్ని మీ ఇండ్ల నుండి వెళ్ళగొట్టకుండా ఉన్నటువంటి వారితో మీరు సద్వ్యవహారంతో వ్యవహరించడాన్ని వారితో న్యాయం చేయడాన్ని అల్లా ఎట్టి పరిస్థితుల్లో కూడా నిరోధించడు ఈ వాక్యాన్ని చూపించి మీ చుట్టుప్రక్కల ఉంటున్నటువంటి ముస్లిం మేత్రులు ఎవరైతే మీతో మంచిగా ఉంటున్నారో వారికి మీరు సలాం చేయడంలో ఎలాంటి దోషం లేదు అని ఈ వారు చెప్పడం జరిగింది సూర్య మరియన్ సునర్ పంతొమ్మిది ఆరు తొమ్మిది నలభై ఏడులో ఇబ్రాహిం వారు తన ఇంటి నుండి వెళ్ళిపోయేటప్పుడు తన ముష్రిక్ అయినటువంటి తండ్రిని ఉద్దేశించి కాల సలామును అలైక అన్న పదాన్ని ఉపయోగించారు అంటే తన తండ్రి అవిశ్వాసి అయినప్పటికీ సలాం చేశారు ఈ విషయాన్ని చూపించి ముస్లిం ఇతరులు కూడా సలాం చేయవచ్చు అని కొంతమంది పండితులు చెప్పినటువంటి విషయం మరికొంతమంది పండితులు ఏం చెప్పారంటే ఇబ్రాహీం అలీ సలాం వారు చేసినటువంటి సలాం ఏదైతే ఉందో అది వీడుకోలు సలాం అని కూడా తెలియచేయడం జరిగింది అయితే ఈ ఆయుధ ప్రకారంగా కూడా ముస్లిం ఇతరులకు సలాం చేయడంలో ఎలాంటి సందేహం లేదు సూర్య ఫుర్హాన్ నెంబర్ ఇరవై ఐదు ఆటంబర్ అరవై మూడులో జాహ్లున కాలు సలాం అనేటటువంటి పదం మనకు కనిపిస్తుంది అంటే మూర్ఖులు మీకు తారసపడినప్పుడు మీకు ఒక సలాం అని అక్కడ నుండి వెళ్ళిపోండి అని ఈ విషయాన్ని కూడా అంటే ఒక మూర్ఖులకు కూడా సలాం లాం చేసేటటువంటి ఒక పద్ధతి ఏదైతే ఉందో అది వేరే సందర్భంలో వాడబడినప్పటికి కూడా ఈ విధంగా మంచి వ్యక్తులు మన సమాజంలో ఏదైతే ఉంటారో వారికి సలాం చేయడంలో ఎలాంటి సందేహం లేదు అని కొంతమంది ధార్మిక పండితులు విషయాన్ని తెలియజేశారు ఇరవై ఎనిమిది ఆయిటంబర్ యాభై ఐదులో వారు ఏదైనా పనికి మాలిన విషయాలు విన్నప్పుడు విని వినట్లుగా వెళ్ళిపోతారు మా కర్మలు మావే మీ కర్మలు మీవే మీకో సలాం అని అక్కడ నుండి వెళ్ళిపోతారు అని అల్లా సుమతాన్లు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు కాబట్టి ఇలాంటి విషయాన్ని చూపించి కూడా ముస్లిం మేతరులకు సలాం చేయడంలో ఎలాంటి సందేహం లేదని కొంతమంది ధార్మిక పండితులు ఈ విషయాన్ని తెలియజేశారు ఇక్కడ కాలు సలాము అనే పదం వాడబడింది అయ్యో మీకు సలాం అని దీని అర్థము ఈ విధంగా మూర్ఖ ప్రజల తారసపడినప్పుడు వారి నుండి తప్పించుకోవడానికి కూడా సలాం చేసినటువంటి ఆధారాలు హురాన్ లో మనకు కనిపిస్తాయి ప్రవక్త మహమ్మద్ సలీల్లాహు అలీ కాలంలో అబ్దుల్లబీర్ మసూద్ అనేటటువంటి ఒక గొప్ప సహబి వారు ఆయన నడుచుకుంటూ వెళ్లే సందర్భంలో ముస్లింలు కనిపించిన ముస్లింలు కనిపించినా అసలాం లేని చెప్పేవారు అయితే ఒక సాబి వారు ఆయన్ని ఉద్దేశించి అడిగారు అబ్దుల్లా బిన్ నువ్వు ముస్లింలు కనిపించినా సలాం చేస్తున్నావు ముస్లింలు కనిపించినా సలాం చేస్తున్నావు ఇది తప్పు కదా అన్నప్పుడు అబ్దుల్లా బిన్ మసూద్ సలాం చేయడం ఇది వారి యొక్క హక్కు ముస్లింల హక్కు కాబట్టి నేను సలాం చేస్తున్నాను అని అబ్దుల్లా బిన్ మసూద్ రది అల్లా వారి విషయాన్ని తెలియజేశారు కాబట్టి మన సొసైటీలో ఉన్న ముస్లిం సలాం చేయడంలో ఎలాంటి అభ్యంతరం లేదు అయితే మన సమాజంలోని మరికొంతమంది ఉలమాలు చెప్పే విషయం ఏంటంటే ప్రవక్త ముహమ్మద్ సలెల్హు అలీ వారు ఇతర దేశాలకు సంబంధించినటువంటి రాజులకు ఉత్తరాలు రాసే ముందు ఎప్పుడు కూడా ఆయన అస్సలామా అని సంబోధించేవారు కాదు బిస్మిల్లాహి రహ్మాన్ రహీం అని ఉత్తరం రాసేవారు కాబట్టి సలాం చెప్పే ఆధారాలు లేవేమో అని కొంతమంది అంటుంటారు అయితే మన సమాజంలోని కొంతమంది ముస్లింలు ఏం చేస్తుంటారంటే ముస్లింతరులు వారికి అస్సలామా లేకుం అంటే ఈ ముస్లిం ఏం చేస్తాడు వాళ్ళకు అంటాడు పూర్తిగా వాలేకుమ సలాం అని చెప్పడు ఎందుకంటే వీరిలో ఉన్నటువంటి ఒక పెద్ద అపోహ ఏంటంటే సహల్ బుఖారి అలీ సలవర్ ఆరు వేల రెండు వందల యాభై ఏడులో ప్రవక్త ముహమ్మద్ సల్ల సమర్ ఒక సందర్భంలో ఏం చెప్పారంటే ఎవరైతే యూదులు ఉన్నారో ఆనాటి ఇస్లాం బద్ధశత్రులు ఏం చేశారు అంటే ప్రవక్త వారి వద్దకు వచ్చేసి అస్సాము అలేఖం అని చెప్పేవారు అంటే అస్సాము అలేఖం అంటే దీని అర్థం ఏంటంటే మీపై చావు వచ్చుగాక ఈ విధంగా వ్యంగ్యంగా వారు మాట్లాడేవారు ఈ విషయం విని ప్రవక్త వారు ఎవరైతే యూదులు మీ వద్దకు వచ్చేసి అస్సాము అలేఖం అంటారో మీరు దానికి సమాధానంగా వాలేకు అని చెప్పండి అంటే మీకు కూడా కాకని దీని యొక్క అర్థము ఇది ప్రత్యేకంగా యూదులు ఎవరైతే శత్రుభావంతో వారి మనసులో కపటం పెట్టుకొని ఈ విధంగా అస్సలాబు వాలేకు అని కాకుండా అస్సా వాలేకు అంటారు అంటే నీపై చావచ్చుగాక అన్నప్పుడు వాలేకు నీపై కూడా చావచ్చు కాకని ఈ విధంగా వారికి సమాధానం చెప్పండి అని చెప్పారే తప్ప ఎవరైతే స్వచ్ఛందంగా మంచి మనసుతో అస్సలాము ఆ అంటే మీరు కూడా వారికి వాలేకు సలాం అని జవాబు ఇవ్వాలి అలా కాకుండా ఈ విషయం తెలియని కొంతమంది సొసైటీలో ఉన్నటువంటి ముస్లింలు ఏం చేస్తారంటే ముస్లిం ఇతరులు అలైకుం అలేకుం అంటే వాలేకుం సలాం అని జవాబు ఇవ్వకుండా అలేకుం అంటారు ఇది యూదులకు సంబంధించి ప్రత్యేకంగా అన్నాడు శత్రుభావంతో ఉన్నటువంటి వారికి సంబంధించింది తప్ప ఈ విధంగా ఎవరైతే మన సొసైటీలో ఉంటున్నటువంటి ముస్లిం మంచి హృదయంతో కరెక్ట్ గా దాన్ని ప్రొనౌన్సేషన్ చేస్తూ చెప్పిన వారికి అదే పద్ధతిలో మనం సమాధానం వాలిక సలాం అని చెప్పాలి సహీ ముస్లిం నంబర్ ఐదు వేల మూడు వందల ఎనభై తొమ్మిదిని కాస్త మనం పరిశీలించినట్లయితే ఇప్పుడైతే మనం ఇంతవరకు విన్నామో అదేంటంటే ఒక ముస్లిం ఇతరుడు సలాం చేస్తే దాని జవాబుగా వాలికము సలాం అని చెప్పాలి అలా కాకుండా మనమే తారసపడిపోయి సలాం చేసుకుంటూ తిరగవచ్చా అన్న విషయంలో ఇప్పుడు చెప్పినటువంటి ఈ హదీస్ ఏదైతే ఉందో ఈ హదీస్ లో విషయం ఏంటంటే ప్రవక్త మహమ్మద్ సలెల్లాహు తెలియసారు మీరు యూదులు మరియు క్రైస్తవులు వెళ్తున్నప్పుడు వారికి అస్సలామా అని చెప్పకండి అని చెప్పారు ఎందుకంటే ఆనాడు యూదుల్లో చాలా వరకు శత్రుభావంతో ఉండేవారు మరో విషయం ఏంటంటే మీరే ముందస్తుగా వెళ్ళి అస్సలామా అని చెప్పడం వల్ల కలిగేటటువంటి కొన్ని అభ్యంతరాలు ఉండవచ్చు ఏంటి ఇతడు తన ధర్మాన్ని మాపై వృద్ధే ప్రయత్నం చేస్తున్నాడు అనేటటువంటి అపోహలు కూడా కలిగి ఉండవచ్చు అలాంటి తరుణంలో చెప్పినటువంటి విషయం ఇది కానీ మీరు సహాబా రది యొక్క ఆచరణ చూసినట్లయితే అబు ఆయన అడిగారు మీరు ముస్లింకి సలాం చేస్తున్నారు సలాం చేస్తున్నారు ఇలా ఎందుకు చేస్తున్నారు అంటే వ్యాపింపజేయడం ఒక ముస్లిం యొక్క బాధ్యత అందుకే నేను ముస్లిమేతరులకు కూడా సలాం చేస్తున్నాను అని అబు ఉసామా రది అల్లాహు వారి విషయం తెలియసారు కాబట్టి ఇలాంటి అనేక హదీసుల్లో ఆధారాల ప్రకారంగా ముస్లిమేతరులు గనక మనకు సలాం చేస్తే మనం జవాబు ఇవ్వచ్చు కొన్ని సందర్భాల్లో మనం కూడా వారికి సలాం చేయడంలో ఎలాంటి సందేహము కానీ దోషం కానీ లేదు అల్లా మీకు నాకు మనందరూ కూడా హురాన్ మరియు సహీ వెలుగులలో జీవితం గడిపెట్టే సాధించుకోక ఆమె ఎరబుల దైవ ప్రవక్త ముహమ్మద్ సలెల్లాహలెస్ వారు తెలియజేశారు కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా ఇది దైవ ప్రవక్త వారి సున్నత్ మంచి ఆహారం ఇమ్యూనిటీ బూస్టర్ ఇందులో షిఫా ఉంది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు అలాగే ఖురాన్లో దైవం తెలియచేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి అలాగే షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసు ఫెసిలిటీ కూడా ఉంది బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచితం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి